లక్ష్మణుడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు గోదావరిలో వాళ్ళు పడవలో వెళ్తున్నారట. వెళ్తున్న టైంలో సడన్గా లక్ష్మణుడికి ఎందుకో లేచి నుంచుని ఒక కార్నర్కి వెళ్ళి తలైలా పైకి పెట్టి ఆలోచిస్తున్నాడంట. అసలు నాకు ఏ కర్మ ఇది, కొత్తగా పెళ్ళైంది, అలాగే పెళ్ళతో కాపురం చేసుకుని హనీమూన్కి వెళ్లకుండా మా అన్నవదంతా అడుగులు పట్టుకుని తిరగడం ఏంటి నేను అని చెప్పి ఆలోచిస్తుంటే ఆ విషయాన్ని సీతాదేవి గ్రహించి రాముడిని అడిగిందంట, ఏంటండి విపరీతం, మీ తమ్ముడు ఇలా ఆలోచిస్తున్నాడు ఏంటంటే అది వాడి తప్పు కాదు, ఈ గోదావరి నీళ్లు గాలి మహత్యం అది, ఇది దాటిన తర్వాత వాడే నార్మల్ అవుతాడు అని చెప్పాడంట. సో ఆ గోదావరి అనే వాటర్కి సంబంధించినటువంటి కొన్ని రకరకాల పరిచయాలు ఉంటాయి జనరల్గా, అందులో ఎటకారం ఉంటుంది, మమకారం ఉంటుంది, అన్ని రకాల ఆకారాలు ఉంటాయి. గోదావరి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా నేను కమిట్ అయినప్పుడు మిత్రుడు మోహన్ ఈ సినిమా దర్శకుడు తను అన్న గోదావరి మీద ఒక సాంగ్ చేద్దామన్నాడు. గోదావరి మీద గతంలో సత్యం గారు అలాగే ఇళయరాజా గారు, తర్వాత మొన్న గోదావరి సినిమా కేఎం రాధాకృష్ణ గారు చాలా మంచి పాటలు చేశారు గోదావరి మీద. ఇంకా గోదావరి మీద ఇంకా మంచి ఇంకా బాగా చేయాలి, ఇంకా పాతలో రమేష్ నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా గొప్ప గొప్పగా చేశారు గోదావరి మీద పాట. ఇంకా గోదావరి మీద కొత్తగా మనం చెప్పేది ఏం లేదు, అందుకని ఇంకో వేరే రూట్లో వెళ్ళి ఆలోచిద్దాం. ఈ సినిమా బేస్ గోదావరి జిల్లాలో ఉండే పులస కూడా ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది కాబట్టి, సో గోదావరి జిల్లాల వాళ్ళ మనస్తత్వాన్ని చూపించే సినిమా కాబట్టి గోదావరి వాళ్ళ మీద ఒక సాంగ్ చేద్దాం. సో ఆ రకంగా అంటే గోదావరి వాళ్ళు ఎట్లా ఉంటారు ఏంటి అనేది, ఎందుకంటే నేను గోదావరి జిల్లా ఉన్నా కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. సో దానికి సంబంధించినటువంటి ఆ మెటీరియల్ని ఈ పాటలో పెట్టి చేయడం జరిగింది. గారు చెప్పేశారు, నేను చెప్పాల్సిన ఒకే ఒక మాట ఏంటంటే మోహన్ గారు ఈ సినిమాలో రఘు గారు చెప్పినట్టు కథే హీరో అన్నట్టు అంత మంచి కథ అంటే మనసుకి హత్తుకునేంత చాలా స్వచ్ఛమైన కథను రాసుకున్నారు ఆయన. గోదావరి అని పేరు కేరాప్ గోదావరి అని పెట్టినందుకు నిజంగా గోదావరిలో అక్కడ అలా జరిగే సన్నివేశాలకి మనసును హత్తుకునేటటువంటి కథను రాసుకున్నారు. అలాగే అందులో చేసే పాత్రలు ఆర్టిస్టులు కూడా అంత చక్కగా కరెక్ట్గా సూట్ అయ్యే వాళ్ళనే తీసుకున్నారు. మోహన్ గారు ఎంత ఎటకారంతో డైలాగ్స్ రాశారో, రఘు గారు అంత ఎటకారం సమకూర్చి మ్యూజిక్లో అంత బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారండి. ఈ సినిమా సెన్సార్ వారు చూసి చాలా బాగుందని మమ్మల్ని అభినందించడం జరిగింది, దాన్ని మేము చాలా సంతోషం. అలాగే ఈ సినిమాలోని పాటలు ఆల్రెడీ ప్రేక్షకుల ముందుకు వచ్చినాయి, చాలా బాగా హిట్ అయినాయి, అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో మంచి కామెడీ, ఎమోషను, మంచి కథాబలంతో ఈ సినిమా తీయటం జరిగింది, దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని. అలాగే ఈ సినిమాలో నటించిన రోహిత్ హీరో రోహిత్, శృతి వర్మ, దీపు నాయుడు, సుమన్ గారు, పోసాని గారు, మధుమణి గారు, కోటేశ్వరరావు గారు, భరణి గారు ఇలా చాలా మంచి చాలా చక్కగా నటించారు ఈ సినిమాలో. దీనికి తగ్గట్టుగా రఘు కుంచా గారు మాకు సాంగ్ చాలా బాగా సంగీతాన్ని బాగా చాలా బాగా ఇచ్చారు. ఇందులో ఇంకా మాకు కెమెరామెన్ మురళి, రవినాష్ చాలా కష్టపడ్డారు దీనికి. దీనికి మా మోహన్ 40 సినిమాలకు పైగా రైటర్గా ఉన్నాడు అంతకుముందు, అన్ని అనుభవాలతో రంగనించి ఈ సినిమాను తీశాడు, చాలా అద్భుతంగా తీశాడు. ఇది 24వ తారీఖు పండగ పర్వదినాన ప్రేక్షకుల ముందుకు వస్తుంది, అందరూ ఆదరిస్తారని, మంచి విజయం అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్ అండి. సరే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నామండి. ఈ నెల 24వ తేదీ ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేము ఫిక్స్ అయినాము, కాబట్టి మీ సహాయ సహకారాలు మాకు అందించి మా సినిమాని విజయవంతంలో మీరు కూడా పాత్రలు అయ్యి మా సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటూ, అలాగే మా డైరెక్టర్ మోహన్ గారికి, బాబాయ్ గారికి, రఘు కుంచ గారికి, మధుమణి గారికి, కోటేశ్వరరావు అన్నకు, అలాగే మా రాజేష్ రంబాలాకు, మా హీరో రోహిత్కు, హీరోయిన్స్కు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ. ఈ 2017 గోల్డెన్ ఇయర్ అవుతుంది, ఎందుకంటే 2 నెలల్లో, ఇప్పటివరకు 2 నెలలు ఇంకా పూర్తి కాలేదు, 4 చిత్రాలు ఎంతో ఘన విజయం సాధించాయి. ఈ సినిమా కూడా 24న శివరాత్రి పర్వదినాన రిలీజ్ అయ్యి ఒక మంచి విజయాన్ని సాధించి ఒక మంచి నిర్మాతల్ని ఇండస్ట్రీకి ఇస్తుందని చెప్పేసి తప్పక ఆశిస్తున్నాను. గోదావరి క్యాప్షన్ పెట్టాలంటే పోస్టర్ పట్టదు,
అని పెట్టాం. ఎందుకంటే గోదావరి గురించి ఎంత చెప్పినా తక్కువే, చెప్పలేం. అందరూ ఏమనుకుంటారంటే గోదావరి అనగానే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అని పెట్టింట్లో అనుకుంటారు. కానీ కాటన్ గారి వల్ల అలా వచ్చింది. కానీ ఫస్ట్ మన తెలుగు నేలపై అడుగుపెట్టింది తెలంగాణలో, తర్వాత ఇక్కడ 13 జిల్లాలు, ఆంధ్రాలో 13 జిల్లాలు, ఇక్కడ 31 జిల్లాలు కలిపితే 44 జిల్లాల ప్రజలకు అనుబంధం ఉన్న గోదావరి, కేర్ ఆఫ్ గోదావరి. సో అందరికీ నచ్చే విధంగానే కథ ఉంటుంది. ముఖ్యంగా మా గురుగారు ఈవి గారు స్టైల్లో ఆ కామెడీ ఎక్కువగా ఉంటుంది. కథాబలంతో తీసిన ఈ సినిమాకి సాంగ్స్ హైలైట్ అవ్వడం నిజంగా మా అదృష్టం. కెమెరామెన్ రఘు అన్న చాలా అద్భుతమైన పాటలు ఇచ్చాడు. ముఖ్యంగా గోదావరి మీద ఇచ్చిన పాట ఆల్రెడీ ఆ గోదావరి జిల్లాలో అయితే మారుమోగుతుంది మన పండగలో. మా ప్రొడ్యూసర్స్ బాబాయి రామారావు గారు, బొమ్మన సుబ్బారాయుడు గారు, రాజేష్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అనుకున్నది అనుకున్నట్టు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి తీశారు. మధుమణి గారు, కోటేశ్వరరావు గారు చాలా బాగా చేశారు. అంటే పాత్రలకు ప్రాణం పోశారు. అలాగే కొత్త హీరో హీరోయిన్లు కొత్త వాళ్ళ కాకుండా చాలా సీనియర్ ఆర్టిస్టులా చేశారు. పోసన్ మా గురుగారు, పోసన్ గారు, సుమన్ గారు, ఇలా అందరూ సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఈ నెల 24వ తారీఖు శివరాత్రి కానుకగా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఉన్నారు మా చిత్రం యొక్క ప్రెస్ మీట్కి ఇచ్చేసిన మీడియా పాత్రికేయులు అందరికీ చిత్ర యూనిట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటున్నాం సార్. తొలి పరిచయం అనే సినిమా లైక్ యూనో ఆల్రెడీ పోస్టర్స్ అండ్ యూనో ట్రైలర్స్ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. బట్ నేను ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఒకటి ఉందండి, ఎందుకంటే చాలామంది సినిమాలు, చాలామంది ప్రొడ్యూసర్స్ సినిమా ఇండస్ట్రీకి